మ్యాక్సీ మ్యాక్స్వెల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. రంగస్థలం కలెక్షన్స్ చూస్తే 255 crores అయితే గ్రాస్ కలెక్షన్స్ రీచ్ అయినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అయితే గ్యారంటీగా గమనించాల్సి ఉంటుంది, రంగస్థలం మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికి దాదాపుగా 4 రోజులు అవుతుంది. అయితే ఈ సినిమాకి వీకెండ్స్లో వస్తున్నటువంటి కలెక్షన్స్ చూస్తే మాత్రం షాక్ అయి తీరాల్సిందే. రీసెంట్గా వచ్చినటువంటి భరత్ అను నేను యొక్క వీకెండ్ కలెక్షన్స్ చూస్తే కాస్త డల్ అయిన విషయం నిజంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు ప్రూఫ్ కావాలంటే ఇప్పుడు మీరు ఒక గుంటూరు వెళ్తారో, విజయవాడ వెళ్తారో, లేకపోతే నెల్లూరు వెళ్తారా, తిరుపతి వెళ్తారా, లేకపోతే హైదరాబాద్ ఐమాక్స్కి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో మీ ఇష్టం. అక్కడికి వెళ్ళి ఒక్కసారి అయితే మీరు తేడా అబ్జర్వ్ చేయండి. రంగస్థలం మూవీలో మ్యాక్సిమం కామెడీ సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి, అలానే ఈ భరత్ అను నేను మూవీలో కూడా ఎక్కడ ఒక కామెడీ సీన్ ఉంది. సో ఇక్కడ దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఒక కామెడీ సీన్స్తో పాటు ఆల్రెడీ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఈ మూవీస్కి ఉండి తీరింది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే వీకెండ్స్లో జనాలు ఫ్యామిలీస్తో పాటు థియేటర్స్కి వెళ్తుంటారు. అంటే వీళ్ళు ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. అంటే కేవలం జోక్స్ కోసమే అయితే వెళ్ళరు, అలాగని కేవలం ఫైట్స్ కోసం వెళ్ళరు, కేవలం స్టోరీ కాన్సెప్ట్ కోసం అయితే వెళ్ళరు. అంటే ఇక్కడ మెయిన్ మెజారిటీ పార్టీ ఏంటంటే ఈవినింగ్ అయితే గ్యారంటీకి ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్క ప్రేక్షకుల్లో అయితే ఒక అలవాటుకు పడిపోయింది అనమాట. సో కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ లభించేటటువంటి అంటే కొన్ని జోక్స్ కానీ, కొన్ని కామెడీ కానీ, కొంత నవ్వు తెప్పించే సన్నివేశాలు కానీ ఏ సినిమాలో అయినా ఉండటం అయితే ముఖ్యంగా తయారైంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక నంబర్ ఆఫ్ టెన్షన్స్ తోటి అయితే గ్యారంటీగా వెళ్తుంటారు కాబట్టి ఈ టెన్షన్స్ని దూరం చేయడానికి గ్యారంటీకి ఈ సినిమాలో కామెడీ ఉంటుంది కాబట్టి వెళ్ళి చూడొచ్చు. అది కూడా ఒక అగ్రస్థాయి హీరో యొక్క సినిమా అయితే కామెడీ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్యారంటీగా చూడొచ్చు. అంటే ప్రామిసింగ్ యొక్క టాకింగ్ నడుస్తుంది కాబట్టి ఈ విధంగా వెళ్తుంటారు. కాబట్టి ఈ రెండు సినిమాలకు తేడా కానీ చూసినట్లయితే ప్రస్తుతానికైతే రంగస్థలం మూవీకి వీకెండ్లో ఈవినింగ్స్ భారీ స్థాయిలో అయితే క్రౌడింగ్ ఉంటుంది. కానీ అదే కాంప్లెక్స్లో ఉన్నటువంటి భరత్ అను నేను దగ్గర అయితే కొంచెం క్రౌడింగ్ అయితే పలచగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటికే ఇప్పుడు ఈ వీకెండ్లో వెళ్ళి చూసినా కూడా థియేటర్స్ దగ్గర ఈ పరిస్థితి మీరు గ్యారంటీగా అబ్జర్వ్ చేస్తారు. ఇది మాత్రం నిజంగా ఒక కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి తేడా అని చెప్పాలి. కాబట్టి దీన్ని బట్టి చెప్పాలంటే మాత్రం కలెక్షన్స్ అయితే ప్రస్తుతానికి రంగస్థలంకి అయితే స్టడీగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం భరత్ అను నేను అయితే కొంత తగ్గినట్టయితే కనిపిస్తుంది. ఈ తేడా చూసి మీరే గమనిస్తే ఈ విషయం బాగుంటుంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.